నమస్తే, టీవీ 999 న్యూస్ కు స్వాగతం. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో యాదాద్రి భువనగిరి సిపిఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ, కోమటిరెడ్డి బ్రదర్స్ గెలుపు తప్ప అభివృద్ధి ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. నన్ను దీవించండి అని వేడుకున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కదా, 10 సంవత్సరాల కాలం మీ చేతులు అధికారం పెట్టాం కదా, ఎంపీలుగా మీరు గెలిచారు కదా, ఈ ప్రాంతంలో ఏ సమస్యలు మీరు పరిష్కారం చేశారు? అలాగే ఒకసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కదా, ఏ సమస్యలు మీరు పరిష్కారం చేశారు? ఒకసారి డిబేట్ పెట్టండి నారాయణపురం ప్రజలారా. ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు నా విజ్ఞప్తి ఏమిటంటే, మీ నలుగురు అభ్యర్థులు ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. ఈ నలుగురు అభ్యర్థుల విషయంలో 3 విషయాలు మీరు చర్చ పెట్టాల్సిందని నేను కోరుతా ఉన్నాను. మొదటి విషయము, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపై మీ అవగాహన ఏమిటి అని నాకు మాట్లాడగండి. రెండవది, ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరు చేసినటువంటి ఉద్యమాలు ఏమిటని అడగండి. మూడవది, ఈ ఎన్నికల్లో డబ్బు, కులము, మతము ప్రలోభాలకు గురి చేయకుండా మీరు గెలుస్తారా అని అడగండి. నేను ఈ మూడింటికి నేను అంగీకరిస్తున్నాను. ఒకసారి పిలిచి మాట్లాడదాం వీడికి. ఎన్నికలంటే డబ్బు అయిపోయింది, ఎన్నికలంటే కులము, ఎన్నికలంటే మతము. అంటే ఎన్నికల్లో డబ్బున్నవాడే గెలవాలి, ఎన్నికల్లో డబ్బున్నవాడే అధికారం చెలాయించాలి, ఎన్నికల్లో ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి అభ్యర్థులు ఓడిపోవాలి, ఇదేనా రాజకీయాలు? అంటే డబ్బు ఉంటే అధికారం, డబ్బున్నవాడు డబ్బున్నవాడికి ఓటేస్తున్నాడు, పేదవాడు కూడా డబ్బున్నవాడికి ఓటేస్తున్నాడు. ఎందుకోసం ఈ డబ్బు సంస్కృతి పెరిగింది? 30 ఏళ్ల క్రితం ఏ ప్రజలు కూడా డబ్బు అడగలేదు, 20 సంవత్సరాల క్రితం కూడా ఏ ప్రజలు డబ్బు అడగలేదు. ఎప్పుడైతే కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు, భూస్వాములు, ధనవంతులు రాజకీయాల్లో ప్రవేశించారో అప్పుడు డబ్బు ప్రభావం రాజకీయాల్లో పెరిగింది. ప్రజలు అప్పుడు నిజాయితీగా ఓటేశారు. ప్రజల్లో ఆ నియతిని, ఆ పద్ధతిని చెడగొట్టింది ఈ బూర్జా పార్టీ. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టులు, సిపిఐ 6 సార్లు కదా అప్రఖ్యాతంగా ఎమ్మెల్యే గెలిచినటువంటి ప్రాంతం కదా ఇది. అప్పుడు ఎందుకు ప్రజలు గెలిపించారు? అంటే ఎప్పుడైతే ధన ప్రవాహం పెరిగిందో రాజకీయాలు మొత్తం చెల్లా చెదరైపోయినాయి. అందుకే మీరు చూడండి, ఇప్పుడు అభ్యర్థులు చూడండి, కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి అభ్యర్థులు చూడండి, ఏ ప్రజలతో సంబంధం ఉందండి? ఏ ఉద్యమాలు చేశాడు? ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నాడు? ఏ ప్రజల కోసం నువ్వు పోరాటం చేశావు? ఒక రిప్రజెంటేషన్ చేసావా ప్రజల తరపున? ఏమి లేదే. ఏమిటి నీకున్నటువంటి అర్హత? డబ్బేనా? డబ్బు సంచలతో ఒట్టి అమాయకమైనటువంటి జనానికి డబ్బులు ఇచ్చేసి గెలుస్తాం అని చెప్పనుకుంటున్నారా? ఏంటి డబ్బు సంస్కృతి? అంటే డబ్బే రాజ్యం, డబ్బే రాజకీయం. అలాంటి ధనంతో ఓట్లు అడగాతున్నటువంటి ఈ దుర్మార్గమైన రాజకీయాల్ని ఓడించాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాజకీయాలు మంచి రాజకీయాలు కావు. ఇక 2 అభ్యర్థి వస్తున్నాడు, గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కదా నీకు 5 సంవత్సరాల కాలంలో ఎంపీగా చేసినారు కదా ఈ ప్రజలందరూ కూడా. ఏమండి నరసయ్య గారు, ఏం మంచి చేశావు మా ప్రాంతానికి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఉంది కదా, 2015లో కేసీఆర్ గారు జాతికి అంకితం చేస్తుందని చెప్పి ప్రకటించాడు కదా. ఏమైంది నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం? నీళ్ళు ఏమైపోయినాయి? సొరంగ మార్గం కాదండి, సాధ్యం కాదు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు సొరంగాన్ని తవ్వుతూనే ఉన్నారు. ఇంకా 4 కిలోమీటర్లు సొరంగం తవ్వాలి. అందుకే కేసీఆర్ గారు ఏం ప్రతిపాదన పెట్టాడంటే, ఇక లాభం లేదండి, మునుగోడు ప్రాంతానికి నీళ్లు రావాలంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల ద్వారా డెండికి తీసుకొచ్చి, డెండి నుంచి చర్లగూడెం తీసుకొచ్చి ఈ రకంగా గొలుసుకట్టి చూరల ద్వారా నీళ్లు పంపిస్తాని చెప్పి చెప్పారు కదా. 18 సంవత్సరాలు అయింది కదా, ఎందుకోసం మీ పరిపాలనలో ఒక్కడుగు ముందుకు వేయలేకపోయింది? ఇదే ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మీ సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లెమల గ్రామంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు? మీ హయాంలోనే కదా ప్రారంభమైంది, మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కదా, జవాబు చెప్పగలరా మీరు? ఒకసారి మీరు తుంగతుర్తి ప్రాంతానికి వెళ్ళండి, ఎస్ఆర్ఎస్పి కాలువల నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. జనగాంకి వెళ్ళండి, దేవాలయ నిర్మాణం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఒకసారి భువనగిరి ప్రాంతం చూడండి, 8 మండలాల మూసి ప్రవహిస్తా ఉంది. మూసి కాలకు ఇట్ట విషం ప్రవహిస్తుంది మూసీలో.
ఆ మూసి నీళ్ళను వాడుకుంటుంటే ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, క్యాన్సర్ వస్తూ ఉంది, చర్మ రోగాలు వస్తున్నాయి, గర్భస్రావాలు అవుతున్నాయి. ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో దాపినించింది. ఏం చేస్తున్నారు పాలకులారా? గుడ్డి గుర్రం పళ్ళు తోపుతున్నారా? మీరు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నారు. 15 సంవత్సరాలు కదా మీరు ఎంపీలుగా గెలిచారు, అది కాంగ్రెస్ టీఆర్ఎస్ జవాబు చెప్పాలా చెప్పకూడదా? అందుకే చెప్తున్నాము, సిపిఎంకు అవకాశం ఇవ్వండి. ప్రజా ఉద్యమాలు చేశాం, ప్రజల్లో ఉంటున్నాం, అనేక నిర్బంధాలు అధిగమించాం, జైలు జీవితాన్ని గడిపాం, పోలీస్ కేసులను ఇప్పటికీ అనుభవిస్తున్నాం. పోరాడుతున్నటువంటి వాడి చేతికి ఆయుధాన్ని ఇవ్వాలి తప్ప సన్యాసులు అసమర్థులు చెమటలకు పదవులు ఇచ్చి మనం పార్లమెంటు పంపిస్తే ఏమవుతా ఉంది? ఇప్పుడు పార్లమెంటు చూడండి, 370 మంది శతకోటీశ్వరులు పార్లమెంటులో ఎంపీలై కూర్చున్నారు. 306 మంది ఎంపీల మీద క్రిమినల్ కేసులున్నాయి పార్లమెంట్ ఎంపీల మీద. 194 మంది ఎంపీల మీద మహిళల్ని వేధించిన కేసులు, మర్డర్ కేసులున్నాయి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మన పార్లమెంట్ ఉన్నది. ఎక్కడ పోతుంది మన దేశం? అందుకే రాజకీయాలు విలువలు లేవా? విలువల కోసం ఆలోచించాల్సిన అవసరం లేదా? అందుకే ఇక్కడ చాలామంది యువతి యువకులు ఉన్నారు. ఇక్కడ ఒకసారి చర్చ జరపండి. నేను నాకే ఓటివే అని చెప్పి నేను అనట్లేదు, కానీ రాజకీయాల విలువలు ముఖ్యం. కమ్యూనిస్టులు పోరాడుతూ ఉన్నారు, కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తున్నారు. నాటి నుండి నేటి వరకు నిజాం కాలం నుండి కూడా దున్నేవానికి భూమి కావాలి, వెట్టిదారి విముక్తి కావాలి, కూలీ రేట్ల పెంపు కావాలి, కార్మిక హక్కులు సాధించబడాలి, సమస్త వృత్తిదారుల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పని పోరాడింది కదా కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ ఎర్రజెండా పార్టీ. అందుకే ప్రజలారా ఆలోచన చేయండి. ఈ ప్రాంతంలో అనేక ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేశాం కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడతాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో అది పార్లమెంట్లో గలవే మాట్లాడతాను. నేను ఈ ప్రాంత సమస్యలపై పోరాడాలని సిద్ధంగా ఉన్నాను. ఢిల్లీలో కావచ్చు, అది ఇద్దరు పారు కావచ్చు, ఆమరణ నిరాహార దీక్షలు చేసైనా పర్వాలేదు. ఆ